హాయ్, మనం 2014 ఎలక్షన్లో భారతదేశం అంతా యువత పర్టికులర్గా గుజరాత్ని అద్భుతంగా డెవలప్ చేశారు, దేశాన్ని ఇంకా బాగా చేస్తారు, రాష్ట్రాన్ని ఎంత బాగా చేసినాడు, దేశాన్ని ఎంత బాగా చేస్తారు అని మోడీ గారిని ఎలక్ట్ చేసుకున్నాం. ఆయన కూడా నేను టీ అమ్ముకునేవాడిని, నేను చాయ్ వాలా హూమ్మాయి, నాకు అవకాశం ఇస్తే దేశాన్ని చేస్తానన్నారు. బ్లాక్ మనీ అంత తెచ్చేసి 15 లక్షల చొప్పున మన అకౌంట్లో వేసేస్తా ఉన్నారు. తర్వాత అమిత్ షా గారు ఎలక్షన్ జుమ్లా అన్నాడు, దాన్ని 15 లక్షలు వేయటం అనేది జుమ్లా అన్నారు. అంటే ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ జుమ్లాలు అన్నారు. అట్లాగే ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఉన్నారు, అది మేము ఇవ్వము అన్నారు తర్వాత. సో ఇట్లా చాలా ఒకటి రెండు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ. ఇలా కోటి ఉద్యోగాలు అన్నారు. కోటి ఉద్యోగాలు ఏంటంటే బయట పకోడీలు అమ్ముకుంటున్నారు కదా, అది కూడా ఉద్యోగమే కదా అన్నారు. అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా పకోడీలు అమ్ముకోవాలా అని ప్రశ్నించారు చాలామంది నెట్లో వాటిలో. సో ఈ పరిస్థితుల్లో నేను చౌకీదార్గా మారాడు. ఇట్లా రకరకాలు చేశారు. అప్పుడు మా డిమానిటరైజేషన్ చేస్తే 190 మంది చచ్చిపోయారు. దానివల్ల 1 రూపాయి వెనక రాలేదు, మొత్తం 200 కోట్లు వస్తాయి అన్నారు. ఫైనల్గా ఎంత వచ్చిందో మనకు తెలుసు, 1% 2% అయిపోయింది, మిగతా అంత వచ్చేసింది. సో బ్లాక్ మనీని కూడా వైట్ మనీ చేసుకున్నారు జనం అంతా. దానివల్ల ఏదో చాలా లాభాలు వచ్చినాయి అది ఇది అంటారు. ఏదో జీడిపీనో అదేదో పెరిగిపోయింది అన్నారు. రఘురామ రాజన్ గారు ఏదో ఒక జుమ్లా అన్నారు రఘురామ రాజన్ గారు. సో ఆయన పెద్ద ఎకానమిస్ట్, ప్రపంచంలోనే పెద్ద ఎకానమిస్ట్ కదా, ఆయన చెప్పింది కూడా నమ్మాలి కదా. ప్రభుత్వం చెప్పింది నమ్మక్కర్లా, బయట వాళ్ళు చెప్పింది కూడా నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు చౌకీదార్ని అన్నారు ఈయన కొత్తగా. చౌకీదార్ అన్నాక ఏమన్నంటే, నేను అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేసాం పాకిస్తాన్ మీద, లేదంటే ఈ మధ్య ఎయిర్ స్ట్రైక్ చేసాం పాకిస్తాన్ మీద. సో దేశభక్తి ఎంత బాగుందో చూడండి, మేము ఎంత చేస్తున్నాం అన్నారు. అవన్నీ చేశారు, బాగానే ఉంది. 20 రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అక్కడ పాకిస్తాన్ బార్డర్లో. రోజుకు 10 మంది మన వాళ్ళు చచ్చిపోతున్నారు, 10 మంది వాళ్ళు చచ్చిపోతున్నారు, రోజు జరిగే ప్రాసెస్. దీన్ని సడన్గా మధ్యలో దాన్ని హైలైట్ చేసుకుని మన అవసరానికి ఎలక్షన్ ముందు చేసుకోవటం కంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం. నా బోటు వాళ్ళు ఎవరన్నా ఏదన్నా తప్పండి అంటే దేశద్రోహులు, దేశానికి మన అరిష్టం చేస్తున్నట్టు, తప్పు చేస్తున్నట్టు, దేశభక్తి లేనట్టు చెప్తున్నారు. సరే వాళ్ళు ఏం చేశారు చూద్దాం. ఈయన 26/2019 5 ఎయిర్పోర్ట్లు మన గౌతమ్ అదానీ గారికి ఇచ్చారు. దేశభక్తుడు కదా ఆయన, గౌతమ్ అదానీ గారికి మన ఎయిర్పోర్ట్స్ లీజ్కి ఇచ్చటం ఏదో వాట్ ఎవర్ ప్రాసెస్ చేశారు. 5 ఎయిర్పోర్ట్లు ఆయనకి ఇచ్చేశారు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్కి డీజిల్ సప్లై ఇంతకుముందు ఓఎన్జీసి, ఐఓసీఎల్ ఇండియన్ మన గవర్నమెంట్ సంబంధంగా ఇచ్చేవారు. దాన్ని చక్కగా ముఖేష్ అంబానీ గారికి ఇచ్చేశారు డీజిల్ సప్లై అంతా ఆయనకి. రైల్వేస్ అందరినీ అన్నిటికీ ముఖేష్ అంబానీ గారికి ఇచ్చారు. ఇంటర్నెట్ సర్వీసెస్ ఎట్ 112 ఎయిర్పోర్ట్స్ విల్ బీ క్యారీడ్ బై ముఖేష్ అంబానీస్ ఆర్జేఎల్. ప్రీవియస్లీ ఇది బిఎస్ఎన్ఎల్, ఎంటీఎస్ఎల్, ఎంటీఎన్ఎల్ దగ్గర ఉండేది. దాన్ని తీసుకెళ్ళి జియోకి ఇచ్చేసారు, ముఖేష్ అంబానీ గారికి ఇచ్చేసాం. సో నెట్వర్క్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్లీ అట్ బార్డర్ ఏరియా అండ్ నక్సల్ ఏరియా ఆర్ బీయింగ్ మెయింటైన్డ్ బై బిఎస్ఎన్ఎల్. నౌ దిస్ జిఆర్ఏ జాబ్ విల్ బీ క్యారీడ్ బై జియో అట్ ద కాస్ట్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. సో అంతకుముందు బిఎస్ఎన్ఎల్తో ఈ ఏది మిలిటరీ అన్నీ కానీ లేకపోతే నక్సల్ మరి ఏరియాస్లో ఉన్న కవరేజ్లన్నిటికీ నెట్వర్క్ అంతా మనం బిఎస్ఎన్ఎల్ నుంచి ఎంటీఎన్ఎల్ నుంచి వెళ్ళేది. అటువంటిది ఇప్పుడు జియోకి ఇచ్చేసారు అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారికి ఇచ్చేసారు. అంటే ఇంతకుముందు రాఫెల్ డీల్ వచ్చినప్పుడు మనం ఏదన్నా అంటే దేశ రహస్యాలు మనం ఎవరికి చెప్పకూడదని ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చేస్తున్నారు. రాఫెల్ డీల్ గురించి కూడా మాట్లాడుకుంటా ఉంటే 15 రోజుల ముందు సెక్రటరీస్ అంతా వెళ్ళి హెచ్సిఎల్ వాళ్ళు కూడా వెళ్ళి, హెచ్ఏఎల్ వాళ్ళు కూడా వెళ్ళి ఇద్దరు జాయింట్ మీటింగ్ పెట్టి మేమే చేస్తున్నామని చెప్తే దాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఈయన వెళ్ళినప్పుడు అనిల్ అంబానీని తీసుకెళ్ళి దివాళా తీసిన అనిల్ అంబానీ గారిని తీసుకెళ్ళి దాన్ని ఆయనకి అప్పచెప్పారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే, అలాగే రీసెంట్గా ఐడిబిఐ బ్యాంక్, దాన్ని కూడా ఇంకో బిజినెస్ మ్యాన్కి ఎవరికో ఇచ్చారు. ఎల్ఐసిని కూడా ఏదో మెల్లిగా చాప్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ పక్కనంటే మన దేశంలో ఉన్న సంపదని కానీ, మన దేశంలో ఉన్న ఇంతకుముందు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి
మనని మెల్లిగా అంబానీ గారికి అదానీ గారికి ఈ దేశాన్ని రాసిచ్చే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. ఈయన వంగి వంగి సలాములు పెడితే పెట్టవచ్చు, తప్పులేదు, ఆయన ఇష్టం. ఆయన ఎవరికన్నా ఈ వంగి సలాములు పెట్టారని మనం ఎందుకు బాధపడాలి? కానీ మన దేశాన్ని తాకట్టు పెట్టే హక్కు ఆయనకి లేదని నా ఫీలింగ్. ఇది నా లెక్కలో ఇవన్నీ దేశాన్ని తాకట్టు పెడతాం. భారతదేశంలో ఉన్న ప్రతిదీ అంబానీకో అదానీకో ఇచ్చేస్తున్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదే మనకు చాలా. లేదా ఇప్పుడు ఉద్యోగాలంటే మనం రోడ్డు మీద దొరికిన ప్రతివాడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని పోతున్నాడు. అదంతా ఈయన ఇచ్చినట్టు మనం ఫీల్ అయ్యి ఆయనే ఇచ్చాడని మనం ధైర్యంగా తిరగాల? అయితే చెప్పిన మాటలన్నీ ఈయన మిత్రుడు అమిత్ షా గారు జుమ్లా జుమ్లా అంటే నిజమని నమ్మాలా? సో ఈ మోసంతో ఈ 2019లో మనం ఓట్లు ఇవ్వాలి వీళ్ళకి. ఇంకా ఎంత మోసం చేస్తారు? ఇప్పుడు ఇంత మోసం చేశారు. నిన్న ఎక్కడో నేను ఇది చూశాను, స్టాండప్ కామెడీలో అంబానీ గారికి అన్నీ ఇచ్చేసారు కదండి, ఇంకా మధ్యలో మీరెందుకు మోడీ గారు అని అడుగుతున్నాడు ఆయన. అంబానీకి మాకు మధ్యలో మోడీ గారు మీరెందుకు ఇచ్చేశారు కదా దేశం అంతా, ఆయనకే డైరెక్ట్గా ఓటేస్తాం. లెట్ అంబానీ రూల్ దిస్ కంట్రీ, వై డూ యూ కమ్ అన్నట్టుగా అతను ఏదో అన్నట్టు బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి ఒకసారి బాగుంటుంది అది కూడా. మీరు సో ఈ పరిస్థితి దేశాన్ని తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేయాలా వద్దా ఆలోచించండి, మీరు ఆలోచించండి. నాకు వచ్చిన ఆలోచన, నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.